హాయ్ అండి, నేను రాశి తెలుగమ్మాయిని. ఈరోజు ఉమెన్ ప్రొటెక్షన్ కోసం నేను కొన్ని యాప్స్, ఫోన్ నెంబర్స్, టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి దాకా చూడండి. ఈ రోజుల్లో ఉమెన్స్ ఇటు ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటూ అటు అన్ని రంగాల్లోనూ డేరింగ్ అండ్ డాషింగ్గా ఉంటున్నారు. ఆడవాళ్ళు అందంగా ఉండటమే కాదండి, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అంతే స్మార్ట్గా ఆలోచించి ఆ ఆపద నుంచి సేఫ్గా బయటపడాలి. కాబట్టి దానికి సంబంధించిన టిప్స్, యాప్స్, ఫోన్ నెంబర్తో మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇవి ఆల్రెడీ అందరికీ తెలిసినవే, తెలియని వారికి మీరు షేర్ చేయండి. డైల్ 100 112 ఈ నెంబర్స్ జనరల్గా అందరికీ తెలిసినవి. ముందుగా అమ్మాయిలు బయటకు వెళ్లే ముందు సెల్లు, డేటా మరియు జీపీఎస్ ఆన్ చేసుకోవాలి. దీనివలన ఆమెకు సంబంధించిన మెసేజెస్ వాళ్ళ రిలేటివ్స్కి తెలుస్తాయి. నెక్స్ట్, మనం ఏపీ గవర్నమెంట్ దిశ ఎస్ఓఎస్ అనే యాప్ను ఉమెన్ ప్రొటెక్షన్ కోసం ప్రవేశపెట్టింది. ఈ యాప్ను మనము ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత దానిలో మీకు సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేసుకోవాలి, అంటే మీ పేరు, ఫోన్ నెంబర్ లాంటివి. ఈ యాప్లో ఎస్ఓఎస్ అనే ఆప్షన్ ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, గర్ల్స్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వారు రికార్డ్ చేసిన మెసేజెస్, ఫొటోస్ లాంటివి వారి రిలేటివ్స్తో పాటు పోలీసులకు కూడా తెలుస్తాయి. మన ఏపీ ప్రభుత్వం లాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా హాక్ ఐ అనే యాప్ను ఉమెన్ ప్రొటెక్షన్ కోసం ప్రవేశపెట్టింది. ఈ యాప్ కూడా ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ గవర్నమెంట్ వారు షీ టీమ్స్ కూడా ప్రవేశపెట్టారు. ఈ షీ టీమ్స్ తెలంగాణ ఎంత పాపులరో మన అందరికీ తెలుసు. ఒకవేళ సెల్లులో ఛార్జింగ్ లేకపోతే ఎమర్జెన్సీగా మీ బ్యాగ్లో పిప్పర్ స్ప్రే మరియు ఒక విజిల్ కూడా మీ బ్యాగ్తో పాటు క్యారీ చేయండి. ఎందుకంటే రీసెంట్గా మనము వెటనరీ లేడీ డాక్టర్ కేసు చూసాం కదా, తనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా తన సెల్లులో ఛార్జింగ్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చివరికి ప్రాణాలు కోల్పోయింది. కాబట్టి ఫ్రెండ్స్, బీ సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.